सर्वजनरक्षक न्यायशास्त्रधुरीण सकलकलाप्रावीण्य विद्वत्परेण्य श्री 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 विक्रमार्क प्रभुलु वेंचेस्तुन्नारु రాజనీతిజ్ఞులు పరిపాలనా దక్షులు మహారాజ సహోదరులు అవంతి రాజ్య మహామంత్రులు శ్రీ 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 భట్టి అమాచ్యుల వారు ప్రభువుల వెంట విజయం చేస్తున్నారు. ఆశీనులు కండు. ఈరోజు సభ ముందున్న సమస్యలేమిట మాత్స్య? తమ చల్లని పాలనలో సమస్యలేముంటాయి ప్రభు? విక్రమార్క మహీజాని పరిపాలనలో ప్రజలు సురక్షితంగా ఉన్నారు, దేశం సుభిక్షంగా ఉంది, ఎవ్వరికీ ఏ లోటూ లేదు. భట్టి లాంటి అమాత్యులు ఉండగా, సర్వసమర్థులైన సేనాపతులు రాజ్యాధికారులు మీకు తోడుగా ఉండగా మా ప్రజలకు సమస్యలుండవని మాకు తెలుసు. ఏ చిన్న సమస్య ఎదురైనా తక్షణ పరిష్కారం ఇవ్వగల నేర్పు మా అమాత్యులకు ఉందని తెలుసు. మరింతకీ ఈ సభ విక్రమార్క ప్రభువుల పాండిత్య ప్రతిభను, రసాస్వాదన శక్తిని, కవి పండిత వర్గాల పట్ల ప్రభువులకు గల ఆదరణను విని స్వయంగా తన ప్రతిభను ప్రభువుల ముందు ప్రదర్శించాలనే కుతూహలంతో పొరుగుదేశం నుంచి ఒక కవి పండితుల వారు విచ్చేశారు ప్రభు. చాలా సంతోషం. మీరు కవులు పండితులు కూడానా అని నా విశ్వాసం ప్రభు. పండితునికి కవికి కల తేడా ఏమిటో వివరిస్తారా? శాస్త్రాధ్యయనము చేసిన వాడు పండితుడు, తన సృజనాత్మక శక్తిని ఉపయోగించి కవిత్వము చెప్పువాడు కవి. బాగుంది. మీలో ఉన్న పాండిత్య ప్రతిభను, సృజనాత్మక శక్తిని మేళవించి ఆసువుగా ఓ పద్యాన్ని ఆలపిస్తారా? విషయం సెలవియండి ప్రభు. భట్టి, మా విక్రమార్క ప్రభువుల్లాగే ఆ మేఘుడు కూడా మహాదాతని ఖ్యాతి ఉంది కదా. ఆ మేఘుణ్ణి మా ప్రభువులతో పోల్చి ఆసువుగా ఓ పద్యం వినిపించగలరా? అవశ్యం. నమో శారదాంబ. దాతయంచును మహాఖ్యాతిగాంచెనుగాని అప్పులే తానిచ్చునట్టి వెళ్ళ, అప్పులే తానిచ్చునట్టి వెళ్ళ, సత్పథంబునయందు సంచరించునుగాని, సత్పథంబునయందు సంచరించునుగాని, స్థిర బుద్ధి లేదు కొంచెమును కూడా, కంఠీరవము పోలె గర్జించునే కాని గాలి సోకిన నీరు కారిపోవు, మెరపు దివ్యల వెల్కు పరపించునే కాని అది అంతలోననే ఆరిపోవు, అట్టి మేఘుండు సరివచ్చునా అనంత వితరణ స్థైర్య ధైర్య సంయుతుడు కీర్తి సాంద్ర చంద్రికా ధవళిత ఆశాంతరాళుడైన మా విక్రమార్క భుజాని తోడ అట్టి మేఘుండు సరివచ్చునా. అప్పు అంటే నీరు అని అర్థం. భలే చమత్కరించారు. మీరు ఉపయోగించిన పదజాలం చమత్కారం, మీ వైదుష్యానికి నిదర్శనం. మమ్మల్ని ఆ ఘనుడి కన్నా ఘనుడిగా వర్ణించారు. పొగడ్తలంటే ఆనందించదగ్గ విషయమే. కానీ వాస్తవం ఆలోచిస్తే సామాన్యులకి మేఘుడికి పోలికెక్కడా? ఆయన సకాలంలో వర్షిస్తేనే కదా
ప్రజలకు ఆహారం లభించేది. విక్రమార్క ప్రభువులు విద్యాభూషణులనే విన్నాను గాని వినయభూషణులు కూడా. తమ వంటి ప్రభువులు రాజ్యం చేస్తూ ఉంటే సకాలంలో వర్షాలు పడి తీరతాయి ప్రభు. వారిని ఉచిత రీతిని సత్కరించి పంపించండి అమాత్య. ధన్యుణ్ణి మహారాజా, కవి పండితులకు ప్రభువుల ఆదరణ లభించడం అదృష్టం. అందున విక్రమార్క ప్రభువుల ఆదరణ లభించడం మహాదృష్టం. మీరు పొందే సత్కారం, మీరు ఆరాధించే ఆ శారదాదేవి మీకు ప్రసాదించిన ఫలం. మేము నిమిత్త మాత్రం, భట్టి వారిని విడిదిలో విశ్రాంతి తీసుకోమనండి. ప్రభువులు మన్నించాలి, యువరాజా వారు అంతఃపురంలో కనిపించడం లేదు ప్రభు. యువరాజా వారు కనిపించట్లేదా? ఏమిటి, రాజకుమారుడు కనిపించడం లేదా? ఎక్కడికి వెళతారు? వేటకు వెళ్లారంటావా, లేక ఏకంగా యుద్ధానికే వెళ్లారంటావా? ఐదేళ్ల రాకుమారులు అంతఃపురంలో లేకుండా ఎక్కడికి వెళ్లారంటావు? దాగుడు మూతలాడుతున్నారేమో, చిలిపివారు కదా. నలుమూలలా వెతకండి, ఉద్యానవనంలోను స్నానవాటిక దగ్గర అంతటా వెతికించండి. అన్నీ వెతికాము అమాచ్యా. ఎప్పటి నుండి కనిపించటం లేదు? ఉదయం గురువుగారు వచ్చారు, యువరాజా వారికి చదువు చెప్పారు, కానీ ఆ తర్వాత కనిపించడం లేదు ప్రభు. ఈరోజు అంతఃపురానికి ఎవరెవరు వచ్చారు చంపా? కొత్తవారు ఎవరూ రాలేదు అమాచ్యా. రోజు వచ్చే పరిచారికులు గురువుగారు మాత్రమే వచ్చారు. ఒకవేళ గురువుగారితో పాటు గురుకులానికి వెళ్లారేమో. గురువుగారి పాఠమనంతరం తిరిగి వెళ్ళినప్పుడు ఎవరున్నారు? వారు వెళ్ళటం మేమెవరూ గమనించలేదు ప్రభు. ఏ అంతా నిద్రపోతున్నారా? వీరవర్మ, గురుకులానికి వెళ్ళి యువరాజా వారు అక్కడున్నారేమో చూసిరా. అంత పరివారం రక్షణ ఉండగా అంతఃపురంలో నుంచి రాకుమారుడు ఎలా మాయమవుతాడు? ఇదేదో ఇంద్రజాలమో మహేంద్రజాలమో అయి ఉండాలి. రాకుమారిని ఎత్తుకుపోకపోతే నీ కొడుకుని నా కొడుకుని ఎవరు ఎత్తుకుపోతారా? అవును నిజమే. వృద్ధుట్ నుంచి రాకుమారుడు కనిపించట్లేదంటే ఏ రాక్షసుడో మాయం చేసుండాలి. సేనాధిపతి, నగర శివార్లన్నీ కట్టుదిట్టంగా కాపలా కాయించు. రాజధాని నుండి బయటకు వెళ్లే మార్గాలన్నీ మూయించు. నువ్వే స్వయంగా వెళ్లి అంతఃపురమంతా గాలించు. అన్ని మందిరాలు చూడండి. రాకుమారుడు మసిలే మందిరాలు, ఉద్యానవనాలు, కొలనులు అన్నీ గాలించండి. ఏమిటి చర్చ బాబు? యువరాజు జాడేమన్నా తెలిసిందా? అదే పని మీద ఉన్నాం. మీరందరూ కూడా జాగ్రత్తగా వెతకండి. కొత్త మహల్ ఏమన్నా కనిపించినా, అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులు ఎవ్వరు కనిపించినా వెంటనే రాజభటులకు వర్తమానం పంపించండి. ప్రతి పేటలోనూ యువకులంతా కలిసి రాత్రివేళ కాపలా కాయాలని నిర్ణయించాం. ఎవరైనా పసిబిడ్డలను బలిచ్చేందుకు క్షుద్ర పూజలు చేస్తున్నారేమో. అందుకే మా బిడ్డలను ఇంట్లో నుంచి కదలనివ్వకుండా కట్టుదిట్టం చేశాం. ఎవరైనా యువరాజును బలిచ్చేశారేమో. అమంగళం, అమంగళం, అసందర్భంగా మాట్లాడకండి. రాజకుమారుడు క్షేమంగా ఉండాలని ప్రార్థించండి. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రభువులు వారు మన్నించాలి. గురుకులంలో దేవదత్తుల వారు లేరు, యువరాజా వారి జాడ కూడా లేదు. వారిద్దరూ ఏ ప్రమాదంలోనైనా చిక్కుకున్నారేమో. దేవదత్తుల వారికి యువరాజా వారికి ఎటువంటి ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. అవసరమైతే మన చారులను ఉపయోగించండి. అక్కడ ఎవరైనా కనిపించారా? ఎవరూ లేరండి. ఇక్కడ ఎవరూ కొంతసేపు తలదాచుకున్న జాడలు కూడా లేవు. సరే, నువ్వు అటుపోయి వెతుకు.
దండాలు ప్రభు. అందరూ అప్రమత్తతో ఉండండి. నగరంలో ఉన్న ధర్మశాలలు, పూటకోళ్ల ఇళ్ళు, పాడుబడిన గుళ్ళు, విపణి వీధులు, ద్యూతగృహాలు అన్నీ వెతకండి. నీతో పాటు 10 మంది ఆశ్విక సైన్యాన్ని కూడా తీసుకుని వెళ్ళు. ఆజ్ఞ ప్రభు. దేవి, యువరాజుకి ఏమీ కాదు. మన వాళ్ళు అన్వేషిస్తున్నారు. యువరాజు క్షేమంగానే ఉంటారు. అంతఃపురంలోనే రాకుమారుడికి రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజల బిడ్డలకు రక్షణ ఏముంటుంది ప్రభు? ఆందోళన చెందుకు దేవి, ఆ దుర్గామాత దయవల్ల అంతా సవ్యంగానే జరుగుతుంది. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి. అమ్మవారి గుడిలో వెతకడం తప్పు కాదు. అమ్మవారికి ఆగ్రహం రాదు. ఆ భయంతో గుళ్ళో ఎవరో వెతకరని ఇక్కడ దాగుని ఉండొచ్చుగా. అది నిజమే. నువ్వు అటెళ్ళి చూడు. ఇక్కడెవరు ఉండరులే, పద పద. అంతఃపురంలోని రాకుమారుల వారు కనిపించడం లేదంటే మన రక్షణ వ్యవస్థకే తలవంపు. ప్రభువులు క్షమించాలి. ప్రభువులకు ఒక అత్యవసర విన్నపం. ఏమిటది? ఈ బాలుడు విపణవీధిలో ఈ వ్యాపారికి వజ్రాలహారాన్ని అమ్మజూపాడట. ఈ వ్యాపారి కుర్రవాణ్ణి అనుమానించి రాజభటులకు కబురు చేశాడు. ఈ వ్యాపారిని, కుర్రవాణ్ణి వజ్రాలహారంతో సహా తమ సమక్షానికి తీసుకొచ్చాం మహాప్రభు. హారం అమ్మజూపినంత మాత్రాన ఎందుకు అనుమానించవలసి వచ్చింది శెట్టి? క్షమించాలి ప్రభు, ఈ హారం బ్రాహ్మణ బాలుని దగ్గర ఉండవలసిన హారంలా లేదు ప్రభు. మహారాజులు ధరించే హారం, చాలా విలువైన హారం ప్రభు. వజ్రాల హారం. ఆ హారం ఇటు తీసుకురండి. ఇది మన రాకుమారిని హారమే ప్రభు. హారాన్ని పోలిన హారం మరొకటి ఉండవచ్చు కదా? ఈ హారం వెనుక మన రాజముద్ర కూడా ఉంది ప్రభు. హారం దొరికిందట, రాజకుమారుడు కూడా దొరకొచ్చు. అవును, దొరకొచ్చు. ఏంటి, హారం దొరికిందా? మరి రాకుమారుడు ఏమైనట్టు? నీకీ హారం ఎక్కడ దొరికింది బాలక? దొరకలేదమ్మా అత్య, మా గురువుగారి అమ్మమ్మని ఇచ్చారు. మీ గురువుగారు ఎవరు? గురువుగారు దేవదత్తుల వారు. నీవు దేవదత్తుల వారి గురుకుల విద్యార్థివా? అవును మహారాజా. ఇదేదో కుట్రలా ఉంది ప్రభు. సైనికులారా, సావధానంగా వినండి. ఆ దేవదత్తుడు రాజ్యం వదిలి పారిపోకుండా పులిమేరలన్నీ కట్టుదిట్టం చేయండి. రాజ్యంలోని అంగుళం వంగుళం గాలించండి. ఎక్కడ ఏ మూల దాగి ఉన్నా పట్టి బంధించి ఇక్కడికి తీసుకురండి. మహారాజా, మీరిచ్చిన గౌరవాన్ని ఆ దేవదత్తుడు కాపాడుకోలేకపోయాడు. ఈ పట్టి దగ్గర అతని ఆటలు సాగవు. ఎక్కడ ఉన్నా
ప్రభువులకు శుభాశీస్సులు. ఈ గందరగోళం విని నేనే ప్రభువుల సన్నిధికి వచ్చేశాను. ఆశీనులు కండి గురుదేవా. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. కాని ఈ పరిస్థితుల్లో నేను నిలబడి ఉండడమే భావ్యం. మీ విజ్ఞత ప్రశంసనీయం. ఆ బ్రహ్మచారి బాలుడు మీ మీద అభాండం వేస్తున్నాడు, అది అబద్ధమని చెప్పండి గురుదేవా. కాదు మహారాజా, ముమ్మాటికి నిజం. వాడు నా శిష్యుడే, కేశవ భట్టు. నేను ఆ హారాన్ని అమ్మి ద్రవ్యం తీసుకురమ్మంటేనే విపణి వీధికి వెళ్ళాడు. విన్నారుగా మహారాజా, నేరం ఒప్పుకుంటున్నాడు. ఆ హారం నీకెక్కడ దొరికింది? దొరకలేదు, నేనే యువరాజు మెళ్ళలోంచి సంగ్రహించాను. అంతఃపురంలోనే? కాదు, నాతో మా గురుకులానికి తీసుకువెళ్ళాను. ఓహో, నేనంటే రాజకుమారుడికి చాలా విశ్వాసం కదా. అవును, గొర్రె కసాయివాణ్ణే నమ్ముతుంది కదా. భట్టి, గురువులతో పరిహాసం తగదు. మా రక్షణ వ్యవస్థ కళ్ళుగప్పి అంతఃపురంలోంచి ఎలా బయటికి తీసుకెళ్లగలిగారు? తిరస్కరణీ విద్య అవలంబించారా? తస్కరణీ విద్య. జ్ఞానభాస్కరులు తమరు తస్కరులా? హార తస్కరులు, ఘోర ముష్కరులు. హారాన్ని తస్కరించావు, సరే రాకుమారుని ఏం చేశావు? చంపేశాను. రాకుమారుని చంపేశాను. చంపక తప్పలేదు. హారం ఇవ్వమని అడిగాను, ఇవ్వనని మొరాయించాడు. మీరడిగితే యువరాజు నిరాకరించారా? సాధారణంగా నిరాకరించరు, కానీ ఈరోజు నా ధోరణిలోని మార్పు పసిగట్టినట్టున్నాడు. మేధావి బిడ్డ కదా, కడుగ్గాయి. దాంతో గొడవ జరిగి 10 మందికి తెలిసి మూగితే ఏం అల్లరవుతుందో అని భయపడి చంపేశాను మహారాజా. ఏమిటి, చంపేశారా? గురువే శిష్యుని పొట్టలు పెట్టుకున్నాడా? కంచి చేను వేస్తే ఇక చేయగలిగిందే ఉంది. రాకుమారుణ్ణి చంపేశావా? ఎంత పని చేశావురా, ఈ మహారాజు నీకేం ద్రోహం చేశాడని? నువ్వు ఆ పని చేశావు. కొండల్లో కోనల్లో నివసించే నిన్ను రాజధానికి తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చి గురుకులానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడే. ఆఖరికి తన కొడుకు కూడా నిన్నే గురువుగా నియమించాడే. ఆ మహాప్రభు నీకేం ద్రోహం చేశాడని నువ్వింత ఘోరానికి ఒడిగట్టావు చెప్పు. మీకు ఆ హారం దేనికి దేవదత్త? నాకు ద్రవ్యం అవసరమైంది మహారాజా. మీరు కాకి చేత కౌబరంపితే మీకు కావలసిన ద్రవ్యాన్ని పంపించి ఉండేవారం కదా. మహారాజా, మనిషి అన్ని అవసరాలు అందరితో చెప్పుకోలేడు. మీతో చెప్పుకోకూడని అవసరం పడింది ద్రవ్యంతో. అందుకే హారం ఇమ్మని అదిరించాను. మొండికెత్తాడు. చంపక తప్పలేదు. నీవు మనిషివా రాక్షసుడివా? ముష్టి వజ్రాల హారం కోసం ముక్కుపచ్చలారని రాకుమారుని పొట్టన పెట్టుకుంటావా? ఇంత దారుణానికి ఓడిగట్టిన నీకు ఏ శిక్ష, ఏ శిక్ష విధించాలి? ఇతని సజీవంగా దహనం చేయాలి. చేయాలి, చేయాలి. కత్తికి ఒక గంటగా నరకాలి. నరకాలి, నరకాలి. నిలువున చీరేయాలి. చీరేయాలి, చీరేయాలి. నీకు ఏ శిక్ష విధించినా తక్కువే అని నా అభిప్రాయం. మహారాజా, మీరే నిర్ణయించండి.
దేవదత్తుల వారికి ఏ హాని జరగకుండా సగౌరవంగా పంపించి వేయండి. ఆహారం వారికే ఇచ్చి వేయండి. ప్రభు, ఇది అపాత్ర దానం. ప్రభు, ఇంతటి క్షమాగుణమా? మన్నించండి ప్రభు, దీనికి తడు అనర్హుడు. దేవదత్తుల వారికి నేను చేసేదే మీకు తెలుసు, నేనిచ్చేదే మీరు ఎరుగుదురు. దేవదత్తుల వారు నాకెంత చేశారో మీకెవ్వరికీ తెలీదు. భట్టి, నీకు గుర్తుందా, నేను రాజ్యానికి వచ్చిన కొత్తలో ఒకసారి వేటకు వెళ్ళి దారి తప్పి దాదాపు ఒక 40 రోజులు మీకెవ్వరికీ నా జాడ తెలియకుండా గడిపి వచ్చాను. ఆ మండలం రోజులు నేను రాజధానిలో లేనన్న సంగతి ప్రజలకు తెలియనీయకుండా నువ్వే పరిపాలించావు. నేనొక రహస్యమైన రాచకార్యం మీద విదేశాలకు వెళ్ళానని, త్వరలోనే వచ్చేస్తానని మీ వదినగారిని ఊరడిస్తూ ఆవిడికి ధైర్యం చెప్పావు. నేనా తర్వాత వచ్చాను, కానీ నేనెక్కడికి వెళ్ళానో ఏం చేశానో నువ్వు అడగనూ లేదు, నేను చెప్పనూ లేదు. సహజంగా ప్రభువులు ఎవరో ఆపదలో ఉన్న వారిని దుర్మార్గుల బారి నుంచి రక్షించడానికి వెళ్ళారనుకున్నాం. మేమే స్వయంగా ఆపదల్లో చిక్కుకున్నాం. ఆ వేట తమకంలో ఒక క్రూర వరాహాన్ని బాణంతో గాయపరిచాం. అది గుచ్చుకున్న బాణంతోనే పరుగు తీసింది. మేము వెంటబడ్డాం. హఠాత్తుగా ఆ వరాహం ఓ ముళ్ళ డొంకలోకి దూసుకుపోయింది. మా అశ్వము డొంకలోకి వెంబడించింది. డొంకలోని ముళ్ళు నా ఉళ్ళంతా గుచ్చుకున్నాయి. అంతే, అంతవరకే మాకు తెలుసు. ఆ తర్వాత స్పృహ కోల్పోయాము. గురుగారు, గురుగారు, మన ఆశ్రమానికి వస్తూ ఉండగా దారిలో ఎంత దారుణం! విషపు ముళ్ళు ఒంటి నిండా గుచ్చుకున్నాయి. పాపం, ఏ తల్లి కన్న బిడ్డడో. జాగ్రత్త, జాగ్రత్త, తీ, దూరంగా వే. నారాయణ, ఆ పసరందుకో, ఆ పచ్చరంగు అది. ఇంకా ప్రాణాలతో ఉండడం ఆశ్చర్యం. నాడి ఎలా ఉందో చూడు నాయనా. కేశవా, గురుదేవా, గురుదేవా, నాడి దొరకడం లేదు. మరి మనం వైద్యం చేసి ప్రయోజనం? దేహంలో జీవుడు కొట్టుమిట్టాడుతున్నంతసేపు ఎక్కడో ఒక చోట నాడి స్ఫురించాలిరా. ఇతని ముఖ సాముద్రికం బట్టి చూస్తే దీర్ఘాయుష్మంతుడిలా కనబడుతున్నాడు. మాధవ, ఎడంచే చూడు. లేదు, కొంచెం కూడా. ఆ చంకలో చూడు. అబ్బే, ఎక్కడో ఒక చోట నాడి దొరికి తీరాలరా. ఇతడు అల్పాయుష్కుడు కాదు. ఇంత వేగం ఈయనకి మరణం లేదు. ఇక్కడ ఉందిరా, చాలా క్షీణంగా ఉన్నా నాడి ఉంది. వైద్యం ఆపకండి. ఆ భగవంతుడి దయ వల్ల ఈయన స్వస్థుడవుతాడు.
ಸಹನಾವತು ಸಹನೌ ಭುನಕ್ತು ಸಹ ವೀರ್ಯಂಕರ ವಾವಹೈ ತೇಜಸ್ವಿನಾವಧೀತಮಸ್ತು ಮಾ ವಿದ್ವಿಷಾವಹೈ ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. స్పృహ వచ్చిందా? పరమేశ్వరి, నేనెక్కడున్నాను? ఇప్పుడు ఎలా ఉంది నాయన? ఏం జరిగింది? మేమిక్కడికి ఎలా వచ్చాము? చాలా పెద్ద గండం గడిచింది నాయన. ఒక ముళ్ళ డొంకలో స్పృహ తప్పి పడి ఉన్నారు. ఆ ప్రక్కనే మీ అశ్వం కూడా మరణించి ఉంది. ఒక క్రోశుడి దూరంలో ఒక వరాహం కూడా చచ్చిపడి ఉంది. ఆ ముళ్ళు విషపు ముళ్ళు. మీ దుస్తులు కొంతవరకు కవచంలా మిమ్మల్ని కాపాడే. అక్కడి నుంచి మిమ్మల్ని తీసుకొచ్చి ముళ్ళు వెలికి తీసి వైద్యం చేస్తున్నాం. ఇప్పుడు మీకు స్పృహ వచ్చింది గనక మీ వివరాలు చెప్తే మీరున్న చోటుకు చేరుస్తాం. మీకు ఆశ్రమం అక్కర్లేదా? మా పరివారం వెనకే వస్తూ ఉంటారు. పేట తమకంలో వారిని అధిగమించి చాలా దూరం వచ్చేశాను. వారు నా కోసం వెతుక్కుంటూ ఉంటారు. గడియా రెండు గడియల్లో వచ్చి చేరుకుంటారు. ఏమి గడియల్ నాయన, మీరిక్కడ స్పృహ లేకుండా 40 రోజులు పడి ఉన్నారు. 40 రోజుల? మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడే మీ ముఖ సాముద్రికాన్ని బట్టి మీరెవరో రాజవంశీయులై ఉండాలని అనుకున్నాం. కానీ ఇప్పుడు తమరు వేట పరివారం అనగానే అర్థమైంది తాము మహారాజులని. మీరు మాబోటి సామాన్యులకు నమస్కరించకూడదు. మాధవా, ఆ శరం తీసుకురా. ఈ బాణం ఆ వరాహం శరీరంలో గుచ్చుకొని ఉంది. దీని మీద అప్పుడేవో అక్షరాలున్నట్టు అనిపించింది, కాని సరిగా చూడలేదు. విక్రమ, విక్రమ, విక్రమ. విక్రమార్క మహారాజన్, ధన్యోస్మి తవ దర్శనేన. తమ వంటి మేధావుల దర్శనం లభించింది నాకు ఈ ప్రమాదం వలన. ఇది ఒక వరంగానే భావిస్తున్నాను. ఇది నిజంగా వరప్రసాదమే. మీరు కారణ జన్మలు. ఆ కంటకాల విషం నా వైద్యం వల్ల మీ శరీరంలో జీర్ణించుకుపోయింది. ఇక జీవితంలో ఏ విధమైన విషము మీ శరీరం మీద ఎట్టి ప్రభావము చూపించలేదు. ఇది కేవలం దైవలీల. ఆ 40 రోజులు ఒక వైద్యుడిగానే కాకుండా కన్నతల్లి తన బిడ్డకు సేవలు చేసినట్లు నాకు అన్ని సేవలు చేశారు. నాకు ప్రాణదానం చేశారు. లేకపోతే ఈనాడు విక్రమార్కుడు లేడు, యువరాజు లేడు. ఆయనకు ఏ శిక్ష విధించమంటావు భట్టి చెప్పు. అంతే కాదు, దేవదత్తులు వారి పని చేశారంటే నాకెందుకో నమ్మకం కలగడం లేదు. ఎవరైనా బలవంతంగా ఆయన చేత ఆ పని చేయించుంటారు, లేక ఎవరిని రక్షించడానికో ఆ హత్యా నేరాన్ని తన మీద మోపుకుని ఉంటారు. లేదంటే ఏదైనా దుష్టశక్తి ఆయన్ని అవహించి
ఈ దుర్మార్గాన్ని చేయించుంటుంది. నేను తొందరపడి శిక్ష విధిస్తే, దేవదత్తుల వారు ఈ పని చేయలేదని తర్వాత తెలిస్తే నాకు పశ్చాత్తాపం తప్ప మిగిలేదు ఏమీ ఉండదు. పోనీ ఆయనే ఈ హత్య చేసి ఉంటే ఒకనాడు నా ప్రాణాలు కాపాడారు, నేడు నా ప్రాణానికి ప్రాణమైన నా బిడ్డడి ప్రాణం తీసుకున్నారు, నన్ను రుణవిముక్తుడి చేశారు. వెళ్ళిరండి గురుదేవ, మీకోసం ఎంతపుర ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి. నాకు పుత్రశోకం రాసి ఉందనుకుంటాను. అద్భుతం అద్భుతం విక్రమార్క, నీ తీర్పు అనన్య సామాన్యం. నీ కృతజ్ఞతకు దూరదృష్టికి మురిసిపోతున్నాను. ఎప్పుడో నేను చేసిన సహాయాన్ని గుర్తుంచుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఆశ్రయమిచ్చి అందలం ఎక్కించావు. నీ కుమారుడికే నన్ను గురువుగా నియమించావు. ఈనాడు నీ బిడ్డడి హంతకుడుగా నేనిక్కడ నిలబడితే తండ్రిగా కాకుండా ఒక విజ్ఞత గల ప్రభువుగా, దూరదృష్టి గల న్యాయ నిర్ణేతగా ఒక తీర్పునిచ్చావు. కృతజ్ఞతకు మారుపేరు విక్రమార్కుడు అని నిరూపించుకున్నావు. ఇది దూరదృష్టితో ఇచ్చిన తీర్పు అనే కంటే దివ్య దృష్టితో ఇచ్చిన తీర్పు అనడం సముచితం. నీ కుమారుడు క్షేమంగానే ఉన్నాడు విక్రమార్క, అంతఃపురంలోనే ఉన్నాడు. నిన్ను పరీక్షించడానికే ఇది చేశాను. బంగారు తండ్రి, నీకు ఎంత కష్టం వచ్చింది నాయన, ఈ రెండు రోజులు ఎంత నరకయాతన అనుభవించుంటావో. నా కష్టమేంటమ్మా, తాతగారు నాకు రోజు బోల్డ్ కదా చెప్పారు. నాన్నగారు తాతగారు నాకు రాజనీతి గురించి కూడా చెప్తున్నారు. ఇదంతా ఎందుకు చేశారు? ఒకవేళ పొరపాటున ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ఎంత నష్టం వాటిల్లేదే. తొందరపాటు నిర్ణయమా? అది ఒక్కనాటికి నీ వల్ల జరగదని నాకు విశ్వాసం ఉంది విక్రమార్క. నీ వివేకం మీద, విచక్షణ మీద నాకు నమ్మకం ఉంది. కానీ లోకానికి ఈ విషయం తెలియజేయడానికే ఈ పని చేశాను. లోకానికి తెలియజేయవలసిన అవసరం ఏముంది గురుదేవా? నీకా అవసరం లేకపోవచ్చు, లోకానికి ఉంది. నీ ప్రచారం కోసం నేను చేయలేదు. కానీ ఒక్కటి, చెడుకి ప్రచారం ఎంత అనవసరమో మంచికి ప్రచారం అంత అవసరం. ఎందుకంటే యద్యదాచరితి శ్రేష్ఠో తత్తదేవేతరో జనః సా యత్కృతే ప్రమాణం లోకస్తద్ అనువర్తతే, ఇది భగవద్గీత. నీలాంటి స్థితప్రజ్ఞులు ఏది చేస్తే సామాన్య ప్రజలు దాన్నే అనుసరిస్తారు. మీరు వాళ్ళకి ఆదర్శప్రాయులుగా ఉంటారు. అందుకని వారు ఏ ఆదర్శాన్ని అనుసరించాలో తెలియజేయడం కోసమే నేను ఈ పని చేశాను. నీ ప్రవర్తన చూసి కొంతమంది ప్రజలు మంచిదారిలో నడిస్తే, నిన్ను అనుసరించిన కొంతమంది రాజుల వల్ల ప్రజలకు మేలు జరిగితే ఈ భూతలమే స్వర్గం కాదా? అదే కదా లోక కళ్యాణం అంటే. జయము జయము విక్రమార్క, జయము జయము. ఎవరు మీరు? నేను ఇంద్రుని రథసారథిని మాతలిని. ఆ మాతలి దేవదూతలు. మీ న్యాయ నిర్ణయ పటిమ ఇంద్రసభకే ఆశ్చర్యం కలిగించింది. మిమ్మల్ని ఇంద్రసభకు విచ్చేయమని ఆహ్వానం. విమానం సిద్ధంగానున్నది. ఆహా, ఈ నరేంద్రుని న్యాయ నిర్ణయానికి దేవేంద్రుడే విస్మయం చెంది మీకు ఆహ్వానం పంపించాడంటే తాను విప్పలేని చిక్కుముడి ఏదో
మీరు విప్పడానికి అయ్యుంటుంది. తినబోతూ రుచులు అడగడం దేనికి? ఎన్నో తపస్సులు చేసి ఎంతో పుణ్యం ఆర్జిస్తే తప్ప దేవలోక దర్శనమే కాదు. అలాంటిది ఇంద్రుల వారి ఆహ్వానం మీద ఇంద్ర సభకి మన మహారాజు విచ్చేస్తున్నారంటే అది ఎంత గొప్ప విషయం. బయలుదేరండి మహారాజా. పెద్దల ఆశీర్వాదం, దైవ నిర్ణయం. నేటి నుండి దేవదత్తుల వారు మన మంత్రి మండలిలో విద్యా విద్వత్ విభాగాలని నిర్వహించాలని నా కోరిక. అవశ్యం మహారాజా. కానీ ఈ విషయం తమ్ములం గారికి రుచిస్తుందో లేదో. ఎంత మాట గురుదేవా. ఆ అవును, అడగడం మరిచాను. పటిష్టమైన మా రక్షణ వ్యవస్థను ఛేదించుకుని కన్నుగప్పి రాకుమారుణ్ణి అంతఃపురం నుంచి బయటికి తీసుకువెళ్లడమే కాకుండా మళ్లీ అంతఃపురంలోనికి ప్రవేశపెట్టారు. ఎలా గురుదేవా? తిరస్కరిణి విద్య అవలంబించాను. క్షమించండి గురుదేవా. చెప్పు నాన్న. ఎలా జరిగింది నాన్న? చెప్పు తండ్రి, ఎలా జరిగిందో చెప్పు. రాజరహస్యం బయటపడితే ప్రాణం మీదకొస్తుందని గురుగారు చెప్పారుగా. ఎప్పుడు చెప్పారు? ఇప్పుడే. ఇప్పుడు చెప్పారా? ఓహో, గురుదేవుల శిక్షణ కదా, ఇంకా రహస్యం బయటకు వచ్చినట్టే. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. శుభస్య శీఘ్రం బయలుదేరండి మహారాజా. మా తల్లి, మేము సిద్ధంగా ఉన్నాం. దయచేయండి. జయోస్తు విజయోస్తు విక్రమార్క మహారాజన్. స్వాగతం విక్రమార్క నరేంద్ర. స్వాగతం. జై జై విక్రమార్క నరేంద్ర. జై జై విక్రమార్క నరేంద్ర. జై జై విక్రమార్క నరేంద్ర. స్వాగతం, సుస్వాగతం, ఆశీనులు కండు. అవంతి రాజ్య చక్రవర్తి, ఉజ్జయినీపుర వాసి విక్రమార్క నరేంద్రుడు మన ఆహ్వానాన్ని మన్నించి మన సభకు విచ్చేయటం ఒక విశేషం. ఒక సమస్య పరిష్కారానికి వారిని మన మధ్యకు ఆహ్వానించాం. ఇంద్రసభ పరిష్కరించలేని సమస్యను నేను పరిష్కరించగలనా మహేంద్ర? విక్రమార్కుడు బహుముఖ ప్రజ్ఞాశాలి, సకల కళా పరిపూర్ణుడని, న్యాయ నిర్ణయంలో తన పర భేదాలకి తావునియ్యని ధర్మ నిర్దేశకుడని మేము విన్నాము. దివ్య దృష్టితో కళ్లారా చూశాము. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. సమస్య సెలవియండి మహేంద్ర. మా సభలో ఐదుగురు నర్తకీమణులున్నారు విక్రమార్క. రంభ, ఊర్వశి, తిలోత్తమ, మేనక, ఉలూచి. ఈ ఐదుగురిలో రంభావూర్వశుల మధ్య సమస్య. ఇద్దరి మధ్యన తలెత్తిన సమస్య ఏమిటి? ఊర్వశి, మన సమస్యను దేవేంద్రుడు, దిక్పాలకులు, బృహస్పతి కూడా పరిష్కరించలేకపోయారు. ఇప్పుడు ఒక మానవ మాత్రుడు వచ్చి పరిష్కరించగలడా? నారాయణ నారాయణ నారాయణ. రంభ చెప్పినది ఆలోచించాల్సిన విషయమే. మహర్షి, మీరు కూడా నరుల గురించి అంత చులకనగా మాట్లాడతగునా? అబ్బే, అసాధ్యమని నేను అనడం లేదు, ఆలోచించాల్సిన విషయమే అంటున్నాను. ఊర్వశి, పురూరవ చక్రవర్తితో భూలోకంలో కొన్నాళ్లు కాపురం చేసినంత మాత్రాన మానవుల గురించి తెలుసుననుకుంటున్నావు. నేను ఎంతమంది మునీంద్రుల తపోదీక్షను నా నృత్యంతో, నా క్రీకంటి చూపుతో భగ్నం చేయలేదు? అవునవును, రంభ చెప్పినది నిజమే. మహర్షి,
రంభ, మానవులతో నీ అనుభవాలన్నీ క్షణికమైనవి. అవునవును, ఇది యూనూ నిజమే. ఊర్వశి, ఒక్క మానవ చక్రవర్తి సాంగత్యంతో మానవుల మీద మమకారం బాగానే పెంచుకున్నావు. నేను పెంచుకున్నది మమకారం కాదు, అవగాహన. అంటే ఈ విక్రమార్కునికి మన విషయంలో తీర్పునిచ్చే సామర్థ్యం ఉన్నదంటావా? మానవుల సామర్థ్యం గురించి నీకు తెలియదంటాను. మనకంటే గొప్పవారా? నిజం చెప్పాలంటే మానవుల జీవితం ముందు దేవతల జీవితం ఏపాటిది? మీ దేవతలకు ఆకలి దప్పికలు లేవు, చావు లేదు. కాని మానవులకు దేవుడిచ్చిన గొప్ప వరం మరణం. ఆకలి దప్పికలతో పోరాటం సాగిస్తూ మరణం ఆసన్నమయ్యేలోపు సాధన చేసి బ్రహ్మతో ఐక్యం చెందగలడు. భక్తి సాధనలతో భగవంతుణ్ణి తన దగ్గరకు తెచ్చుకోగలడు మానవుడు. ఒక నియమబద్ధమైన జీవితం సాగిస్తూ క్రమశిక్షణతో సాధన చేసి ఇంద్రపదవినే సాధించగలడు మానవుడు. ఆ సాధన భంగం చేయుటకు ఏ రంభనో ఊర్వశినో దేవేంద్రుడు ప్రయోగించినంత వరకు. నాట్య ప్రదర్శనకు వేళైనదని ఇంద్రుల వారి ఆజ్ఞ. పద పద, మళ్ళీ ఆలస్యమైతే మరో పిలుపు వస్తుంది. ఈమె రంభ, ఆమె ఊర్వశి. వీరి గురించి ఇంతవరకు విన్నాం, ఇప్పుడు దర్శించే అవకాశం కలిగింది. కాళికాదేవి సాక్షాత్కారం పొందిన మీకు ఈ అప్సరసల దర్శనం ఏమంత భాగ్యం విక్రమార్క. వీరిరువురూ అపురూప సౌందర్యవతులు, అద్భుత నర్తకీమణులు. వీరిరువురిలో ఎవరుమెన్నో తేల్చాలి. సరే, ప్రయత్నిస్తాను. మహేంద్ర, రెండు పూమాలలు ఒకే రకమైనవి తెప్పించండి. మీరిరువురూ చిరోమాల ధరించి నృత్యం చేయండి. ఇందలి అంతరార్థం ఏమిటి నరేంద్ర? పూమాలలు ధరించి నృత్యం చేయటం చిత్రమైన అనుభూతి. కఠినమైన ఆభరణాల కన్నా మెత్తని పూలపై లాస్య తాండవముల ప్రభావం ఎక్కువ కదా. ఇక ప్రారంభించండి. స్పర్ధయా వర్ధతే విద్యా, స్పంద
చందనతో డిందమానందముందగా చూపుడి నాట్య విద్య నవరస భరితమో భరత విద్య స్పర్ధయా వర్ధతే విద్య స్పర్ధయా వర్ధతే విద్య సభరితము భరత విద్యా నిససస గస నిప నిస నిసాస Peace.
ఆహా అద్భుతం, అదృష్టపూర్వం, అశ్రుతపూర్వం. ఈరోజు విక్రమార్క మహారాజు ప్రోత్సాహంతో రంభా ఓర్వశి అద్భుతమైన పణితిలో నర్తించారు. ఎప్పుడూ చూసే రంభా ఓర్వశుల నృత్యంలో ఎన్నడూ చూడని అందాలను చూచి ఏనాడూ పొందని ఆనందాన్ని పొందగలిగాం మహేంద్ర. సాధు విక్రమార్క, సాధు. ఇక మీ నిర్ణయం మహేంద్ర? ఇరువురూ సమూజ్జీలే. వీరికి సాటి త్రిలోకాల్లో ఏ నర్తకీమణి నర్తించలేదు. ఇరువురూ విజేతలే. చాలా చక్కని నిర్ణయం నరేంద్ర. క్షమించాలి ప్రభు, ఈరోజు ఈ నృత్య ప్రదర్శనలోని పరమార్థం మా ఇరువురిలో ఎవరు ఉత్తమ నర్తకీమణి అని నిర్ణయించడమే కదా. దాని నిమిత్తమే కదా ప్రభువులు భూలోకం నుండి ఈ నరేంద్రుని ఆహ్వానించారు. అలాంటప్పుడు ఇద్దరమూ సమ ఉజ్జీలమే అనడం ఎలా సమంజసం? మీరిరువురూ త్రిలోకాల్లోకెల్లా ఉత్తమ నర్తకీమణులు అన్న తీర్పు చాలదా? మన్నించాలి, ఆ తీర్పు ఈ సభలో ఎన్నడో ఇవ్వబడింది. గెలుపెవరిదో తేల్చి చెప్పవలెనా? అంతే కదా, అది తాము నిర్ణయించలేరా? నిర్ణయించేంత అవసరం ఉన్నదా? అంతే కదా. అయితే వినండి, అది నన్ను ప్రశ్నించనక్కరలేదు. మీ మెడలో ఉన్న పూమాలల్నే అడగండి. నృత్యంలో గాని నృత్యంలో గాని నాట్యంలో గాని ఆంగిక సాత్వికాభినయంలో గాని మీరిరువురూ ఒకరికొకరు ఏమాత్రం తీసిపోరు. కానీ రంభ ఈ పరీక్షలో నెగ్గాలని, ప్రేక్షకులను ఆకట్టుకోవాలని పట్టుదలతో శక్తికి మించి నర్తించింది. ఆ వేడికి పూమాల వాడిపోయింది, పూలు కూడా రాలిపోయాయి. ఊర్వశియే ఉత్తమ నర్తకి అని ప్రకటిస్తున్నాను. జయోస్తు విక్రమార్క, జయోస్తు. మీ ధీశక్తి, న్యాయ నిర్ణయ పటిమ అనన్య సామాన్యము. మీ సేముషి విశేషానికి మెచ్చి ఈ అద్భుతమైన సింహాసనాన్ని మీకు బహూకరిస్తున్నాను. సోపానములపై వెలుగొందుతున్న 32 సాలభంచికలు గల ఈ సింహాసనం మీద కూర్చొని 1000 సంవత్సరములు భారతావనిని పరిపాలించే వరాన్ని కూడా ఇస్తున్నాను. ధన్యోస్మి. విక్రమార్క నరేంద్ర, ఈ దినం మా ఆతిథ్యం స్వీకరించి వెళ్లవలసిందిగా మా అభ్యర్థన. ధన్యుణ్ణి. జై జై విక్రమార్క మహిష. జై జై విక్రమార్క మహిష. జై జై విక్రమార్క మహిష. జయము జయము. ఉజ్జయిని పురవాసులు, నాట్య శాస్త్ర పారంగతులు, సకల కళా సమన్వితులు విక్రమార్కుల వారికి పాదాభివందనం. తప్పు తప్పు, మీరు నాకంటే చాలా పెద్దవారు, మీరు నమస్కరించకూడదు. ఎందుకని? పెద్దవాళ్లు చిన్నవాళ్లకు నమస్కరిస్తే ఆయుక్షీణమంటారు. ఆయుషుతో ప్రమేయం లేనివారు మీరు. పరిమితి గల ఆయుష్షు గల మానవులం మేము. దేవతలు దీవించాలి కానీ నమస్కరించకూడదు. దేవతలను శాసించే శక్తి సంపన్నుడవు నీవు విక్రమార్క. ఇంద్రసభలోనే న్యాయ నిర్ణేతగా వన్నెకెక్కి మహేంద్రుని మెప్పు పొందిన మేటివి నీవు. నిజంగా నిన్ను మెప్పించాలనే నర్తించాను, నేనే ఓడిపోయాను. నీ తీర్పు అమోఘం, అందుకే నన్ను నేను మనస్ఫూర్తిగా నీకు అర్పించుకోవాలని వచ్చాను. నా కోరిక మన్నించు. క్షమించు రంభ, నేను పుట్టిన గడ్డ మీద పుట్టి నేననుభవించే అనుభూతులు ఆవేశాలు అనుభవించే మనిషితోటే నా సాంగత్యం కోరుకుంటాను. నాకు ఈ అప్సరసల మీద కోరిక లేదు. మానవా, ధీశ్వరా,
ఏమి నీ అమాయకత్వం? భూలోకంలో ప్రతి మానవుడు తా వలచినది రంభ అని తృప్తి పడతాడట కదా, నిజమేనా? మరి రంభే తా వలచి వస్తే తృణీకరిస్తావే? నీ వలపు గగన కుసుమం లాంటిది. అక్కడ నా కారణంగా ఓటమి చవిచూచి ఉక్రోషంతో ఇక్కడ నన్ను లోబరుచుకుని నవ్వుల పాలు చేయాలని వచ్చావా? అలా అనుకు విక్రమా, విక్రమా, విక్రమా. రంభ, నీ నిగ్రహశక్తి ప్రశంసనీయం విక్రమార్క. మీ పరిచయమే ఒక దివ్యానుభూతి. అదిగో దేవేంద్రుడు ప్రసాదించిన బంగారు సింహాసనం, సోపానములపై సాలభంజికలు. ఆహా, ఆ సింహాసనం చూడండి ఎంత కళగా ఉందో. మహేంద్రుడు వారిచ్చిన సింహాసనం మరి మన రాజుగారు కూర్చుంటే ఎంత బాగుంటుందో. ఎప్పుడొస్తారో? చాలా అందంగా ఉన్నాయి. ఆశ్చర్యం గురుదేవా, నిండు సభ ఎదురు చూస్తుంటే ప్రభువులు ఎన్నడూ ఆలస్యంగా రాలేదే. అదే నాకు అర్థం కావడం లేదు. వెళ్లి కారణం తెలుసుకుని వస్తాను. ఆ పని చెయ్యండి అమ్మాచ. ప్రభువుల వారు త్వరలోనే వచ్చేస్తారు. మీరందరూ మీ మీ ఆసనాలు అలంకరించండి. ఇది దేవేంద్రదత్తమైన స్వర్ణ సింహాసనం. ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఇటువంటి దృశ్యం చూసే అవకాశం మనకు కలగదు. విక్రమార్క మహారాజుకు సమకాలీనులవడం మన అదృష్టం. ఆ మెట్లపై విరాజిల్లుతున్న ఆ సాలభంజికలను చూడండి, సజీవంగా ఉన్న దేవదూతుల్లాగా చూపుర్లను పలకరించేటట్టుగా ఉన్నాయి. ప్రభు, సభకు రావలసిన వేళ ఆలోచన మందిరంలో ఉన్నారేమిటి? మహేంద్రుని వరం నన్ను వేధిస్తోంది మిత్రమా. భలే వాడివి మిత్రమా, నీవు ఇంద్రలోకాన్ని దర్శించి మహేంద్రదత్త సింహాసనంతో తిరిగి వచ్చావని తెలిసి దేశంలోని ప్రజలంతా ఆనందంతో ఉత్సవాలు జరుపుకుంటున్నారు. మంత్రులు, సామంతులు, ప్రజలు నీ దర్శనం కోసం తహతహలాడుతున్నారు. నీ నోటిమాట వినడం కోసం ఉవ్విళూరుతున్నారు. మరి ఈ ఆవేదన ఎందుకు మిత్రమా? మిత్రమా, వరుసకు మన ఇరువరం సోదరులు. అధికార దృష్ట్యా నేను రాజును, నీవు మంత్రివి. కాని మనిద్దరం కలిసినప్పుడు మాత్రం సోదర అన్న పిలుపు కంటే, ప్రభు అన్న సంబోధన కంటే మిత్రమా అని నీవు నన్ను పిలిచినప్పుడు నేను పొందే అనుభూతి అనిర్వచనీయం మిత్రమా. నాకు అంతే మిత్రమా. నాకు 1000 ఆయుష్ ఇంద్రుడి దృష్టిలో వరమే అయినా నాకది శాపమే. నీవు లేకుండా, నిన్ను చూడకుండా ఒక్క గడియ బ్రతకలేని నేను, నీవు లేకుండా 900 సంవత్సరాలు బ్రతకటమా? నీవు లేని బ్రతుకు నాకెందుకు? ఎవరికోసం బ్రతకాలి? ధన్యుణ్ణి మిత్రమా, ధన్యుణ్ణి. నీ ఆయుర్దాయాన్ని తగ్గించలేను గాని నీవు ఈ రాజ్యాన్ని పాలించిన పర్యంతం నా ఆయుర్దాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఆ కాళీమాతను ఆశ్రయిస్తాను. ప్రాణం కంటే స్నేహమే మిన్నని నిరూపిస్తాను. జగజ్జననీ మహాకాళి నమో నమః.
కాళీమాత, కన్నబిడ్డ మనసు తల్లికి తెలుసు. నా మిత్రుడు విక్రమార్కుని ఒంటరిని చేసి ఈ లోకం నుండి వెళ్ళిపోవడం ఇష్టం లేక ఆ బాధతో అనుక్షణం సతమతమవుతూ నీ చెంతకు చేరాను తల్లి. మా మైత్రిని సంరక్షిస్తావో తుంచివేస్తావో నిన్నే నమ్ముకున్నాను తల్లి. జై మహాకాళి. జై కాళీమాత, జై కాళీమాత, జై కాళీమాత, జై కాళీమాత. మిత్రమా, మిత్రమా, నీవు కనుమరుగైతే రాజనగర్ వెలవెలబోతుంది. రాజసభ నిస్తేజంగా నడుస్తుంది. రాజ్య కార్యాలు నిర్వహించడానికి ఉత్సాహం నశిస్తుంది. జీవితమే నిరర్ధకమనిపిస్తుంది. నన్ను ఒంటరితనం బారి నుండి కాపాడటానికై నీవు ఒంటరిగా అడవుల్లో శ్రమ పడుతున్నావా మిత్రమా? సంవత్సరం కావస్తోంది. నాతో పాటు నీ ఆయుష్ పెరగాలనే అత్యాశతో అందుబాటులో ఉన్న నీ సహచర్యాన్ని వదులుకుని బాధపడుతున్నాను. మేఘాలను నమ్ముకుని తటాకం పూడ్చుకున్నట్టయింది. భక్త భట్టి, నీ కఠోర తపస్సుకు మెచ్చాను. నీ భక్తి నిరతికి మురిశాను. నీకు కావలసిన వరం కోరుకో. ఆ పారవశ్యం ఏమిటి భట్టి? నీకు ఏ వరం కావాలో కోరుకో. నీ దివ్య మంగళ రూప సాక్షాత్కారంతో నన్ను నేనే మర్చిపోయాను తల్లి. నీవు దేనికోసం ఇంత తపస్సు చేశావు? అది మర్చిపోయాను మాత. అయినా బిడ్డకు ఏం కావాలో తల్లికి తెలుస్తుంది కదా మాత. మాటలు రాని పసిబిడ్డవే అయితే నీవన్నది వాస్తవమే. మాటలొచ్చిన నీవు మనసులోని కోరిక చెప్పడానికేమి? ఏదో తడబాటు, తత్తరబాటు. అమ్మతో మాట్లాడుతుంటే అంతా మరుపే. నీ తెలివి అపురూపం భట్టి, నీ వినయం ప్రశంసనీయం. అన్నీ మర్చిపోయినా నీ మిత్రుడు విక్రమార్కుడైనా నీకు గుర్తున్నాడా? గుర్తొచ్చింది, గుర్తొచ్చింది. చూశావా అమ్మా, నాకు గుర్తురావడానికి ముందే బిడ్డ మనసులోని మాట గ్రహించావు. కృతజ్ఞుణ్ణి, ధన్యుణ్ణి మాత. నా మిత్రుడు విక్రమార్కునికి మహేంద్రుడు 1000 ఆయుష్ ఇచ్చి ఈ భరతఖండాన్ని పాలించమని వరమిచ్చాడు. కాని నేను లేకుండా అతను బ్రతకలేనని విలపిస్తున్నాడు. మహేంద్రుని వరం ఒక శాపంలా భావిస్తున్నాడు. అందుకే నాకు కూడా 1000 ఆయుష్ ప్రసాదించు మాత. భట్టి విక్రమార్కుల స్నేహం 1000 స్నేహమని లోకమంతా అనుకునేలా చేయి తల్లి.
నీ స్నేహబంధం అమోఘం భట్టి. నీ కోరిక తీరాలంటే నువ్వొక పని చెయ్యాలి. సెలవియ్యి మాత, నా ప్రాణాలైనా ఇస్తాను. ఒక పక్క 1000 ఏళ్ల ఆయుర్దాయం కోరుతూ ప్రాణమిస్తానంటావేమిటి? క్షమించు మాత, మాట్లాడుతున్నది భట్టి కాదు, స్నేహబంధం. మాటకారివే కాదు చమత్కారివి కూడా. నీ కోరిక తీరాలంటే సర్వలక్షణ సంపన్నుడైన ఒక రాజును అతని అంగీకారంతో నా ముందుకు తెచ్చి శిరఛేదం చేయాలి. అదలా సాధ్యం తల్లి? నాకు 1000 ఏళ్ల ఆయుష్ పెరగడం కోసం తెలిసి తెలిసి ఎవరు ప్రాణం పోగొట్టుకుంటారు? ప్రాణ స్నేహితుడైతే స్నేహం కోసం ప్రాణమివ్వడానికి వెనుకాడడు. ప్రాణ స్నేహితుణ్ణి ఇలాంటి కోరిక కోరడం ఎలా మాత? పోనీ నా శిరస్సు. నీకున్న ఒక్క శిరస్సుని ఎన్నిసార్లు నాకు సమర్పిస్తావు? నీ యుక్తిని అతిగా ప్రదర్శించక ప్రయత్నించు. మానవులకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ కోరిక నెరవేరుతుంది. జై మహాకాళి. మిత్రమా, నీవు కనుమరుగే 1 సంవత్సర కాలమే అయినా ఎన్నో యుగాలు ఎడబాట్లా ఉంది. మిత్రమా, నీ రాకతో ఈ అంతఃపురానికే కళ వచ్చింది. నాకేదో నూతన శక్తి లభించింది. నా ప్రాణమిత్రుడి దగ్గరుంటే కాలం ఎంతో వేగంగా పరిగెడుతుంది. దూరమైతే జ్ఞాపకాలతో కుంటి నడక నడుస్తుంది. నీది ఎంత వ్యాజమైన మైత్రీబంధం మిత్రమా. ఇంతకీ కాళీమాత ప్రత్యక్షమైందా, అనుగ్రహించిందా? మాత ప్రత్యక్షమైంది మిత్రమా, కానీ అనుగ్రహించిందో ఆగ్రహించిందో నాకైతే అర్థం కావడం లేదు. అదేమిటి మిత్రమా? నీవు బ్రతికినంతకాలం నేను బ్రతకాలని, దానికి ఆయుర్దాయం ప్రసాదించమని మాతను కోరాను. కానీ మాత ఆ వరం ఇవ్వడానికి ముందు ఓ కఠినమైన కోరిక కోరింది మిత్రమా. మాత కోరిక కోరిందా? ఏమిటది? అన్ని అర్హతలు గల ఒక రాజును అతని అంగీకారంతో కాళికాలయానికి తీసుకొచ్చి తన ముందు శిరఛేదం చేయమని కోరింది. ఇది సాధ్యమా మిత్రమా? నీవు ఒక అసాధారణమైన కోరిక కోరినప్పుడు ఆవిడ ఒక సాధ్యమైన నిబంధన విధించింది. సమంజసమేగా. ఒకరి ప్రాణం కోసం స్వంత ప్రాణం ఇవ్వడానికి ఎవరు ఒప్పుకుంటారు మిత్రమా? ప్రాణ స్నేహితులైతే ఒప్పుకుంటారు. నాకిది సుతలాము నచ్చలేదు మిత్రమా. నేను నీకు ప్రాణ స్నేహితుడిని కానా మిత్రమా? నిన్ను మించిన ప్రాణ స్నేహితుడు నాకు ఎవరున్నారు మిత్రమా? మరి రాజుకుండాల్సిన అర్హతలు నాలో లేవా? అదేమిటి మిత్రమా? రాజే కాదు, యావత్ భూమండలాన్ని పరిపాలించగలిగే చక్రవర్తి కొండవలసిన అర్హతలన్నీ నీలో ఉన్నాయి. మరి ఆలోచన ఎందుకు? నా అంగీకారంతోనే కాళీమాత ఆలయానికి వస్తున్నాను. నా శిరస్సు ఖండించి దేవతకు సమర్పించు. ఎంత తేలిగ్గా చెప్పావు మిత్రమా. నీవు ఎన్ని చెప్పినా నా చేతులతో నా ప్రాణమిత్రుని బలి ఇవ్వడానికి నా మనసు ఒప్పడం లేదు మిత్రమా. మిత్రమా, 1000 ఏళ్ల ఆయుర్దాయం నాకివ్వమని కాళీమాత అడిగా. నీ కోరికను ఆమె తిరస్కరించుంటే? నా శిరస్సునే ఖండించుకునేవాడిని. మిత్రమా, ప్రాణమిత్రుని కోరిక తీర్చలేక నీ శిరస్సు ఖండించుకునేందుకు నీవు సిద్ధపడినప్పుడు నా ప్రాణమిత్రుని కోరిక తీర్చడం కోసం నా శిరస్సు ఇవ్వడానికి నేను సిద్ధపడకూడదా? కాళీమాత కోరింది సమర్పించు, ఆపై దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. పద. ఏమిటి మిత్రమా సంకోచిస్తున్నావు? భట్టి, కానీ Mmm.
మహేంద్రుడిచ్చిన వరం ఉన్నది కదా. జై కాళీ మాతా. నా స్వార్థం కోసం నా చేతులతో నాన్ననే చంపుకున్నారా మిత్రమా? మిత్రమా భట్టి, నీ భక్తికి మెచ్చితిని, పట్టుదలతో కోరినది సాధించావు. సోదరుడు, అత్యంత ప్రాణమిత్రుడైన విక్రమార్కుని బలివ్వడానికి వెనుకడుగు వేయనందుకు అభినందిస్తున్నాను. కావున నీవు కోరిన వరమును ప్రసాదిస్తున్నాను. ఏమిటా వెరినవ్వు? దేవేంద్రుడు మా అన్నకి 1000 సంవత్సరాల ఆయుర్దాయాన్ని ఇచ్చాడు. ఒక్క ఏడాది గడవక ముందే ఈయన నా కత్తికి బలి అయినాడు. ఇప్పుడు నీవు నాకు 1000 ఏళ్ల ఆయుర్దాయాన్ని ప్రసాదించావు. మీ వరాలు ఎంతవరకు నమ్మదగినవా అని ఆలోచన వచ్చి నవ్వుతున్నాను తల్లి. అధిక ప్రసంగం చేయకు, అతి తెలివి ప్రదర్శించకు. నా విక్రమార్కుడు లేకుండా నేను జీవించలేను కదా. ఇప్పుడే నా కత్తికి నేను బలి అవుతాను. ఇక నీ వరం నన్నేమి రక్షిస్తుంది? నీ తెలివితేటలు అమోఘం. నా వరము వమ్ము కాదు, దేవేంద్రుని వరము వమ్ము కాదు. నిన్ను పరీక్షిద్దామని అలా చేశాను. ఇదిగో నీ మిత్రుడు బ్రతికొస్తున్నాడు చూడు. తల్లి, జయ జనని పావని భక్త సంరక్షణి సత్కృపావీక్షణ శ్రీ విశేష ప్రమోదాత్త లోకత్రయీ ఓ మహామాయి సర్వేశ్వరీ సర్వరీనాథ చూటార్థ దేహస్థితే సర్వదేవస్తుతే సర్వదా మౌని సంపూజితే శైలపుత్రీ కృతాశేష దోష క్రియావర్తన స్తోమ నా శంకరి శంకరీ గౌరీ కామాక్షీ నానా విధానర్ఘరత్నోజ్వలానేక సద్భూషణాలంకృతాంగీ శుభాంగీ యమా దుర్గ కాత్యాయినీ ఆదిశక్తి సమస్తాఘ నిర్వాపణీ చండముండాది రాత్రించరోద్దండ గర్వాతిరేక క్షయీ అక్షయానంద సంధాయకీ నీ పదాంభోరుహద్వంద్వమింతే నియుం భక్తితో నింతు పూజింతు సేవింతు నీ దాసుడన్ నన్ను కారుణ్య దృష్టిన్ విలోకించి మన్నించి కష్టంబులం చింతలెల్లం నివారించి నా కోరికం తీర్చి రక్షింపవే భద్రకాళి నమస్తే 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 నమః.
వత్సలారా, మీ భక్తి శ్రద్ధలకు మీ ఇరువురి స్నేహానురాగాలకు మురిసిపోయాను. భట్టి, నీ తెలివితేటలకు సంతోషించాను. నీవు 1000 సంవత్సరాల ఆయుషును కోరినా నేను నీకు 2000 సంవత్సరాల ఆయుషును ప్రసాదిస్తున్నాను. అమ్మా అమ్మా, నన్ను క్షమించు తల్లి, నాకు 2000 సంవత్సరాల ఆయుర్దాయం వద్దు, 1000 చాలు తల్లి. ఒకసారి ఇచ్చిన వరాన్ని తగ్గించలేము. పోనీ, మా అన్నకు కూడా 2000 సంవత్సరాల ఆయుర్దాయం ప్రసాదించు తల్లి. దేవేంద్రుడిచ్చిన వరాన్ని మార్చలేము. ఓహో, మరలా తల్లి, మళ్లీ మా అన్నయ్య తపస్సు చేయాలా? అప్పుడు ఆయనకి 5000 సంవత్సరాల ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తే ఆ కొరవ తీర్చడానికి మళ్లీ నేను తపస్సు చేయాలా? ఇలా మమ్మల్ని నీ చుట్టూ తిప్పుకుంటూనే ఉంటావా తల్లి? అధిక ప్రసంగం. మీరు నా చుట్టూ తిరుగుతారో, ఈ భూమండలం చుట్టూ తిరుగుతారో నాకనవసరం. నాకివ్వాలనిపించిన వరం ఇచ్చాను, మిగతా సమస్య నీది. దేవతలనే పరీక్షింపగల మేధావివి, నీ సమస్యని నీవే పరిష్కరించుకో, లేదా అనుభవించు. ఇలా బిడ్చుకొట్టిందేమిటన్నయ్యా? దేవికి భక్తుల మీద ఆగ్రహం కూడా కలుగుతుంది కాబోలు. దేవి కరుణామయ, బిడ్డల మీద ఎప్పుడూ ఆగ్రహం రాదు, అది కూడా ఒక అనుగ్రహమే అనుకో. ఏది ఏమైనప్పటికీ నాకు చాలా సంతోషంగా ఉంది భట్టి. నేను బ్రతుకున్నంతకాలం నీవు నాకు తోడుగా ఉంటావు. కానీ నీవు లేకుండా 1000 సంవత్సరాలు నేనెలా జీవించగలనన్నయ్యా? అమ్మ చెప్పినట్లు అది నీ సమస్య, అది నువ్వే ఆలోచించు. అన్నయ్య, మాత, ఇప్పుడేమిటి కర్తవ్యం? ఇది నీ సమస్య అన్నది కదా అమ్మా, అసంభవం లేదు కదా, అంటే పరిష్కార మార్గం ఉన్నట్టే కదా. ఇంతకీ దేవేంద్రుడిచ్చిన వరం ఏమిటి? ఈ సింహాసనం మీద కూర్చొని 1000 సంవత్సరములు భారతావనిని పరిపాలించే వరాన్ని కూడా ఇస్తున్నాను. సింహాసనం మీద కూర్చొని పరిపాలించమని ఒకళ్ళు, భూమండలం చుట్టూ తిరగమని ఇంకొకళ్ళు శాసిస్తే ఎలా? అసలు అమ్మ ఏమున్నది? మీరు నా చుట్టూ తిరుగుతారో, ఈ భూమండలం చుట్టూ తిరుగుతారో నాకనవసరం. అమ్మా, అన్నయ్య, నేను నీకు మరో 1000 సంవత్సరాల ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తున్నాను, వస్తున్నాను. శ్రీ విక్రమార్క మహారాజుకు జై! శ్రీ విక్రమార్క మహారాజుకు జై! విక్రమార్క మహారాజుకి జై! విక్రమార్క మహారాజుకి జై! విక్రమార్క మహారాజుకి జై! విక్రమార్క మహారాజుకి జై! ప్రజలారా, ఒక శుభవార్త. అఖండ ప్రజ్ఞావంతుడు, పరాక్రమశీలి, ధీరోదాత్తుడు, దీనిది అయిన విక్రమార్క మహారాజుల మేధాశక్తికి దేవేంద్రుల వారు అచ్చెరు వంది ఈ అద్భుతమైన సింహాసనాన్ని బహూకరించారు. అంతేకాకుండా 1000 సంవత్సరాల ఆయుష్ను కూడా ప్రసాదించారు. ఈ సందర్భంలో మా అన్నగారు, అనుంగుమిత్రులు, మహానుభావులైన విక్రమార్క మహారాజుల వారికి ఈ భట్టి స్వయంగా ఒక కానుక ఇవ్వదలుచుకున్నాడు. అది ఏమిటంటే, దేవేంద్రుల వారిచ్చిన 1000 సంవత్సరాలే కాకుండా నేను ఇంకో 1000 సంవత్సరాల ఆయుష్ను మహారాజుల వారికి అనుగ్రహిస్తున్నాను. క్షమించాలి, అర్పించుకుంటున్నాను. ఏమిటిది, పరిహాసమా మిత్రమా? పరిహాసం కాదు ప్రభు, బ్రతికి ఉన్నంతకాలం ప్రభువులతో కలిసి జీవించాలనే ఆరాటం. దేవేంద్రుల వారు ఏమన్నారు? 1000 సంవత్సరాలు ఈ సింహాసనాన్ని అధిష్ఠించి సకల భారతావనిని పరిపాలించు అన్నారు కదా? అవును. ప్రతి సంవత్సరంలో
ఆరు మాసములు సింహాసనం మీద కూర్చుని పరిపాలించి మిగిలిన ఆరు మాసములు దేశాటన చేస్తే 1000 సంవత్సరములు సింహాసనం మీద కూర్చోవాలంటే 2000 సంవత్సరాలు జీవించి ఉండాలి కదా ప్రభు. అదియూ నిజమే గురుదేవా, ఇదియును వరప్రసాదమేగా. సందేహం లేదు, దీనివల్ల ఇంకొక ప్రయోజనం కూడా ఉంది మహారాజా. దేశాటనం పండితమిత్రతాచ అని చెప్పినట్టు దేశాటనం వల్ల జ్ఞానాభివృద్ధి అవుతుంది. ఏడాదిలో 6-7 మాసాలు ప్రజలలో కలిసి మెలిసి జీవించడం వల్ల ప్రజల కష్టసుఖాలు ప్రభువులకి అవగతమవుతాయి. ప్రజల కష్టసుఖాలు ప్రభువులకి అవగతమైతే పరిపాలన ఇంకా జనరంజకంగా ఉంటుంది కదా ప్రభు. అవును గురుదేవా. అంతేకాదు మహారాజా, నేను ఇంకొక ఆశీర్వచనం కూడా ఇస్తున్నాను. మీరిద్దరూ భౌతికంగా జీవించినది 2000 సంవత్సరాలే అయినప్పటికీ మీ కీర్తికాంత ప్రజల మనస్సుల్లో ఆచంద్ర తారార్కం నిలిచి ఉంటుంది. విక్రమార్క మహారాజుకి జై! విక్రమార్క మహారాజుకి జై! విక్రమార్క మహారాజుకి జై! విక్రమార్క మహారాజుకి జై! ఆయువు 1000 ఏండ్లనే సురాధిపుడు, ఇంకొక 1000 ఏండ్లు నీ కాయువు హెచ్చె మిత్రుని ఉపాయమునన్ నిరపాయమౌ గతిన్. నీ అసమాన కీర్తి రమణీమణి అన్ననో విక్రమార్క, బ్రహ్మాయువుగాంచి మించి అలరారునయా జగతిత్రయమునన్. బ్రహ్మాయువుగాంచి మించి అలరారునయా జగతిత్రయమునన్.